నిన్న ఊరికి దూరం చేయాలనేది నా ప్రయత్నం. తీసుకొచ్చేశాను. ఇంకా ఏంట్రా? ఊరి నుంచి నన్ను తీసుకొచ్చేశాడు, కానీ నాలోంచి ఊరిని తీయలేకపోతున్నారు. ఏముందిరా ఊర్లో? మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు, ఇల్లు ఇక్కడే ఉంది, కుటుంబం ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి, కానీ ప్రాణం అక్కడే ఉంది. సూటు బూట్ వేసుకొని చేయొచ్చాలాగా ఇంట్లో తిరుగుతున్నానే కానీ దీనికి లేదండి. ఇది మాత్రమే నా కుటుంబం ఎప్పుడు అనిపించలేదు. సాటి మనిషి ఎవడు కష్టంలో ఉన్నా నా కుటుంబం కదా అనిపిస్తుంది. సారీ టు సే దిస్. పాతికేళ్ల క్రితం ఎదగటం అంటే మనం ఒక్కడమే కాదు, మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఎదగాలని చెప్పారంట. వినటానికి ఎంత గొప్పగా ఉందండి, చేసి చూస్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది. మనం చేసే దారిలో ఒకటో రెండు దెబ్బలు తగలవచ్చు, ఏవి చేయకుండా ఇంట్లో తిరిగితే కూడా దెబ్బలు తగ్గుతాయండి. ఊరు ఒక్క మాట నోరు జారిందని కోపంతో ఊరు వదిలేసి వచ్చారు, కానీ వాళ్ళు మాత్రం మా ఊర్లోకి గొప్పడేయడం మనకన్నా గర్వంగా ఫీల్ అవుతున్నారు. దేర్ ఆల్సో ఫ్యామిలీ. ఊరిని వదిలేసిన పంతంతో రాత్రి పగలు కష్టపడి కోట్లు సంపాదించారు. ఊళ్ళు మీరు చేసి చెప్పండి ఎన్నిసార్లు ఊరిని ఊరోళ్ళని తలుచుకుని ఉంటారు. పాతిక వేల కోట్లు సంపాదించారు, ఇప్పుడు నేను దాన్ని 50,000 కోట్లు చేయాలి. చేయలేనండి, పైగా మీరు ఇచ్చిందంత 5వ పదం అందరికీ పంచేద్దాం అనిపిస్తుంటుంది. ఆఫీస్ గారు కూర్చుంటున్నానండి, పొలానికి నీళ్ళ కోసం దీనంగా చెరువు వైపు చూసే రైతు కనిపిస్తున్నాడు. భోజనం చేద్దాం కూర్చుంటున్నానండి, ఆకలితో బూరదలు బలసిపోతున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. నా భాష కావట్లేదండి, ఇక్కడే ఉంటే నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాను. అక్కడికి వెళ్తే నేను సంతోషంగా ఉంటాను, 10 మందిని సంతోష పెట్టుకోను. జన్మనిచ్చారు కాదని దానికోసం జీవితాంతో మీ ముందే ఉండి మిమ్మల్ని ఆనందంగా ఉంచలేను. అన్నోట గుర్చాను, వీలుంటే పండకో పబ్బానికో చెల్తుంటాను. ఒక్కడికి అంత మించి ఇంకేం చేయలేను. ఈ ఒక్క జన్మకు నన్ను వదిలేయండి. అందరూ నీకు అందమైన కొడుకు పుట్టాడంటుంటారు, మంచోడు పుట్టాడు. వెళ్ళు, నీకు కావాల్సిన చోటుకి, ఇష్టమైన ప్రపంచానికి వెళ్ళు. మేక్ ఎవ్రీవన్ హ్యాపీ అండ్ బీ హ్యాపీ.